రామమందిరం ఆరంభోత్సవానికి అయోధ్య ముస్తాబవుతోంది ఈ నెల ఇరవై రెండవ తేదీన వీవీఐపీలు రాక నేపథ్యంలో అయోధ్య విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు నూట మంది సాయుధులైన సీఐఎస్ఎఫ్ కమాండోలను అయోధ్య ఎయిర్పోర్టుకు కేంద్రం కేటాయించింది అయోధ్య విమానాశ్రయానికి ఇప్పటికే మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేశారు ఇరవై రెండవ తేదీన వంద చార్టర్డ్ విమానాలు అయోధ్య రానున్నాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు మరోవైపు గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి అయోధ్యకు విమాన సేవలను ఇండిగో ఆరంభించింది లక్నోలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పాల్గొన్నారు